సమయం ఉదయం 5 అవుతుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచిన రాఘవేంద్ర, ఏవే ఏవే ఇంకా లేవలేదేం? ఎప్పుడు నాకన్నా ముందే లేచి వేడిగా కాఫీ చేసి నాకు ఇస్తావు కదా, ఇంకా లేవకుండా అలా నిద్రపోతున్నావేం అని పడుకోనున్న రాఘవమ్మను నిద్ర లేపుతూ ఉంటాడు రాఘవేంద్ర. ఎంత లేపినా కానీ నిద్ర లేవలేకపోయేసరికి అయ్యో ఏంటిది, ఎప్పుడు లేని విధంగా ఇలా ముద్దు నిద్రతో నిద్రిస్తుంది, ఏమైంది అని నెమ్మదిగా లేచి కళ్ళు తుడుచుకొని పక్కనే ఉన్న ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, కళ్ళద్దాలు తుడుచుకొని కళ్ళకి పెట్టుకొని నెమ్మదిగా లేచి రాఘవమ్మ దగ్గరికి వెళ్తాడు రాఘవేంద్ర. చెయ్యి పట్టుకొని భుజంపై ఏవే లేవవే అని తట్టేసరికి ఒళ్ళంతా వేడిగా ఉన్నట్లు ఉంది. అయ్యో పాపం, దీనికి జ్వరం వచ్చినట్టుంది, అందుకేనేమో నిన్న సాయంత్రం నుంచి మొహం వాడిపోయినట్లుగా ఉంది. ఏమైందని నిన్ననే అడిగాను, నాకు చెప్పితే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేవాడిని కదా అనే లోపే ఒక్కసారిగా రాఘవేంద్ర మెదట్లో ఈ ఆలోచన తట్టింది. అయ్యో ఆయన ఇంట్లో డబ్బులు లేవు, కొడుక్కేమో గొడవ పెట్టుకొని కోడల్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఉన్నదల్లా ఇల్లు కట్టే ఒకటే కదా, నా మతి మండ, అందుకేనేమో హాస్పిటల్కి తీసుకెళ్తే ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతాయో అని అలానే నాకు చెప్పకుండా మౌనంగా ఉండింది. ఇలాంటి సమయంలోనే ఒకరికొకరు తోడుగా ఉండాలి కదా అని ఇంట్లో సెల్ఫ్లో అప్పుడప్పుడు దాచుకున్న డబ్బులన్నీ ఎక్కడున్నాయని వెతుకుతూ ఉంటాడు రాఘవేంద్ర. అలా 50 రూపాయలు జమ అయ్యేసరికి అవన్నీ జేబీలో పెట్టుకొని నెమ్మదిగా భార్య దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా లేపి రాఘవేంద్ర ఉన్న ఏరియాలోనే తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఉదయాన్నే ఎవరబ్బా అని తలుపులు తట్టుతూ ఉంది అని బయటకు వచ్చిన డాక్టర్, ఏవండి మీరా, అదేంటి ఈ సమయంలో ఇలా వచ్చారు అని డాక్టర్ బయటకి వచ్చేసరికి, ఏమీ లేదు బాబు, మా ఆవిడకి జ్వరంగా ఉంది, అసలు ఏమైందో అర్థం కావడమే లేదు, కొంచెం చూడు బాబు అన్నాడు. డాక్టర్ని అడిగేసరికి డాక్టర్ స్టెతస్కోప్ తీసుకొని బయటకు వచ్చి రాఘవేంద్రమ్మకు చెక్ చేస్తాడు. అమ్మ నువ్వు ఎందుకంత దిగులుగా ఉన్నావు, ఎవరిపైనైనా బాగా బెంగ పెట్టుకున్నావా, ఈ వయసులో సమయానికి తిని విశ్రాంతి తీసుకుంటే ఇలా జ్వరం రాదు కదమ్మా అని అనే లోపే రాఘవేంద్ర అందుకొని, ఇంకెవరి కోసం బాబు, ఉన్నాడు కదా ముద్దుల కొడుకు, కోడల్ని పిల్లల్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడని అదే దిగులు, ప్రతిరోజు కూడా బాధపడుతూనే ఉంది, అలా బాధపడుతూ ఇలా జ్వరం తెచ్చుకుంది అని చెప్తాడు రాఘవేంద్ర. ఏ పిల్లలైనా వయసు వచ్చే వరకు మనతో సంతోషంగా ఉంటారమ్మా, వాళ్ళకంటూ పెళ్ళి చేశాక వాళ్ళకంటూ ఒక వయసు వచ్చాక మన మాట వినకుండా దూరంగా మనల్ని ఇలా బాధ పెట్టి వెళ్తారు, అలా వెళ్ళిపోయారని మనం దిగులుగా ఉంటే మనకి, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మనని చూసేవారు ఎవరూ ఉండరు కదమ్మా, జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ కూడా అనడంతో, అలాగే బాబు ఇంకా ఎవరిని బాధ పెట్టలేనులే అని అంటుంది రాఘవమ్మ. అలా ఒక ఇంజెక్షన్ చేసి టాబ్లెట్లు ఇచ్చి సమయానికి వేసుకోనమ్మా అని చెప్తాడు. ఏమన్నా జ్వరం ఎక్కువగా ఉంటే మళ్ళీ తీసుకురండి అని చెప్పేసరికి, అలాగే బాబు అని రాఘవేంద్ర తన జేబులో ఉన్న డబ్బులన్నీ తీసి
ఎంత అయింది బాబు అని అనేసరికి 40 రూపాయలు ఇవ్వండి అని డాక్టర్, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అనగానే రాఘవేంద్ర ఆ చిల్లర తీసి లెక్క పెడుతూ ఉంటాడు. అది గమనించిన డాక్టర్, అయ్యో వీళ్ళు ఇలా అబ్బాయి లేడు కదా, ఉన్న డబ్బులన్నీ తీసుకో వచ్చాడేమో పాపం, వద్దులే తర్వాత ఎప్పుడైనా తీసుకుందామని డాక్టర్ మనసులో అనుకొని, ఏమండి రాఘవేంద్ర గారు మళ్ళీ జ్వరం ఎక్కువగా ఉంటే అప్పుడు తీసుకురండి, అప్పుడు తీసుకుంటాను, ఇప్పుడు మీరు వెళ్ళి వేడిగా పాలు బ్రెడ్ ఏదో ఒకటి తినిపించండి అని చెప్పగానే రాఘవేంద్ర, అలాగే రాఘవమ్మ డాక్టర్కి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెమ్మదిగా రాఘవేంద్ర రాఘవమ్మను పట్టుకొని ఇంటికి తీసుకువెళ్తున్న దారిలో రాఘవేంద్రకు బాగా దగ్గరైన వ్యక్తి కలుస్తాడు. రాఘవేంద్ర, ఏంటి నువ్వు నీ భార్యని ఇలా పట్టుకొని వెళ్తున్నావు అని అనడంతో, ఏమీ లేదు వెంకటయ్య, నా భార్యకు జ్వరంగా ఉంది, అందుకే తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తున్నాను అని అనడంతో వెంకటయ్య, అయ్యో పాపం ఎలా ఉంది ఇప్పుడు చూసావు కదా చాలా నీరసంగా ఉంది అని చెప్తాడు రాఘవేంద్ర. అలాగే సరే అయితే ఇంటికి వెళ్ళు, నేను మధ్యాహ్నం మీ ఇంటికి వస్తాను, ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి వెంకటయ్య వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్న దారిలోనే కిరాణా కొట్టులో ఒక పాల ప్యాకెట్తో అలాగే ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని నెమ్మదిగా ఇంటికి వెళ్ళి భార్యను మంచంపై పడుకోబెట్టి ఎప్పుడు పొయ్యి వెలిగించని రాఘవేంద్ర తన భార్య కోసం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి పాలు వేడి చేసి తన భార్య దగ్గరికి వెళ్ళి బ్రెడ్ పాలు త్రాగించి డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకోమని విశ్రాంతి తీసుకో అని చెబుతాడు. అలా రాఘవేంద్రకు ఇంట్లో డబ్బులు లేదు అని బయటకి వెళ్ళి పెరట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో వెంకటయ్య ఇంటికి వచ్చి, రాఘవేంద్ర ఏంటి సంగతులు, మీ మనవడు మనవరాలు కనిపించడం లేదే, అదే అబ్బాయి కూడా కనిపించడం లేదు అని అడగడంతో, వాళ్ళు మాతో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని చెప్పడంతో, అయ్యో పాపం ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి మీ అబ్బాయి కన్నా బుద్ధుండాలి కదా, సరే వదిలే కానీ ఏదో చెప్పాలన్నావే ఏంటి అని అడగడంతో, అదే రాఘవేంద్ర మనము అప్పట్లో డ్యూటీ చేసే సమయంలో పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కట్టాము కదా, ఆ డబ్బులు మనకి ఈ వారం రోజుల్లో అకౌంట్లో పడతాయట అని అనడంతో రాఘవేంద్ర చాలా సంతోషిస్తాడు. సమయానికి డబ్బు అందుతోంది, 100,000 రూపాయలు వస్తాయా అని అనడంతో, 100,000 ఏంటి రాఘవేంద్ర, 50,00,000 వస్తాయి అని చెప్పగానే రాఘవేంద్రకు చాలా సంతోషం వేసింది. ఉన్నంతకాలం మాయగా సంతోషంగా బ్రతకవచ్చు అని అనుకుంటాడు రాఘవేంద్ర. అలా శుభవార్త చెప్పావు వెంకటయ్య అని చెప్పి, అలాగే అయితే నేను వెళ్తాను, నేను మా కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి వెంకటయ్య, ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైకే చేయడం లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు పోయేసరికి అకౌంట్లో 50,00,000 పడతాయి. ఆ డబ్బులు పడ్డాయి అని తెలిసిన వాళ్ళ కొడుకు కోడలు అలాగే పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు. రాఘవమ్మ అది చూసి నాకు జ్వరం వచ్చిందని పలకరిద్దామని పిల్లల్ని తీసుకొని వచ్చాడే అని అనుకుంటుంది. పెరట్లో కూర్చొని ఉన్న రాఘవేంద్ర పోస్ట్ ఆఫీస్లో డబ్బులు వచ్చాయి అని తెలుసుకుందామని వచ్చాడు అని మనసులో అనుకొని ఏమీ అనకుండా మౌనంగా ఉంటాడు. అదే సమయంలో రాఘవమ్మ లేచి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఉంటుంది. అందరూ కలిసి భోజనం చేసే సమయంలో
రాఘవమ్మ గోడలు సైగలు చేస్తూ ఉంటుంది. ఇంకా ఆపుకోలేక కొడుకు, నాన్న మీకు పోస్ట్ ఆఫీస్ డబ్బులు అందాయంట కదా, పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది, ఏమైనా ఇస్తారా అని సున్నితంగా అడుగుతాడు. నాకు తెలుసురా నువ్వు డబ్బుల గురించే వచ్చావు అని మనసులో అనుకుంటాడు రాఘవేంద్ర. అదేంటండి డబ్బులు పడ్డాయని నాకు చెప్పలేదే అని అడుగుతుంది రాఘవమ్మ. అదేమీ లేదే, ఈరోజే పడ్డాయి అనుకున్నాను, ఇంతలోనే వీడు అడిగాడు కదా. సరే అయితే విను, డబ్బులన్నీ కూడా మా ఖర్చులకు ఉపయోగించుకోవాలిరా, మాకంటూ ఎవరూ లేదు కదా. నువ్వు ఈరోజు బాగానే మాట్లాడుతున్నావు, రేపు మళ్ళీ మారిపోతావు, అంటే మమ్మల్ని చూసుకోవడానికి కూడా ఎవరూ ఉండరు అని అనడంతో, అదేంటి నానా నేను లేనా, నేను మీ కొడుకుని కాదా, సరే కానీ డబ్బులు ఇస్తే మేము వెళ్తాము అని కోపంగా అడిగేసరికి, మీ అమ్మకి జ్వరం వచ్చిందిరా, నిన్న హాస్పిటల్కి వెళ్తామంటే రూపాయి లేదు, అక్కడక్కడ చూసి ఇస్తే డాక్టర్ మా బాధ అర్థం చేసుకొని మళ్ళీ ఒకసారి ఇవ్వండి అని చెప్పి పంపించాడురా. డాక్టర్కి ఉన్నంత విశ్వాసం కూడా నీకు లేకుండా పోయింది కదరా అని అనేసరికి మొహం కిందకు దించుకొని భార్యని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అదేంటండి ఆడి ముందు అలా అన్నారు అని అనడంతో, నీకేం తెలియదే ఊరుకో, కోడలంటే పరాయిది, చిన్నప్పటి నుంచి నీ కొడుకుని ఎలా పెంచాము, నీ కొడుకు కూడా తెలియదా, అలాంటి వాడు ఎలా తయారయ్యాడే, వాడికి ఇలానే కావాలి అని అంటాడు రాఘవేంద్ర. అది సరే కానీ ఆ డబ్బులు ఏం చేశారండి అని అనడంతో, మనకంటూ ఎవరున్నారే, మనకు వచ్చినవి 50 లక్షలు, ఒక్క 10 లక్షలు పక్కకి పెట్టి 20 లక్షలు మన మనవడు మనవరాలకి పేరు పైన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, ఒకవేళ మనం పోయినా కానీ బ్యాంక్ వాళ్ళు మన కొడుకు దగ్గరికి వెళ్ళి ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, వాళ్ళు చదువు అయిపోయేసరికి ఆ డబ్బులు రెట్టింపై మీకు అకౌంట్లో పడుతుంది అని బ్యాంకు వాళ్ళతో చెప్పించానే, నువ్వేం బాధపడకు అని అంటాడు రాఘవేంద్ర. అలా ముసలి వాళ్ళందరూ కూడా జీవితాన్ని సంతోషంగా ముందుకు సాగిస్తారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ఒక లైక్ చేస్తే మేము చేసిన వీడియోకి ఒక ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్స్, ప్లీజ్ లైక్ చేయండి.